నమస్తే అండి. మా లా మీడియా ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు అంశం ఏంటంటే భార్య మెయింటెనెన్స్ వేసే క్రమంలో ఆమె మెయింటెనెన్స్ పొందడానికి కావాల్సిన ముఖ్యమైన ఎవిడెన్స్ ఏమేమి సమర్పించాలి అనే అంశం మీద తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా భార్య అంటే ఏంటి అనేది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 50లో చెప్పబడిందండి. భార్య అంటే ఏంటంటే తమ మధ్య జరిగిన వివాహము చట్టబద్ధంగా ఉండే వివాహాన్ని అది వివాహం అంటారు. ఆ చట్టబద్ధంగా వచ్చిన స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమెని భార్య అని చెప్పి అంటారని చెప్పి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 50లో చెప్పబడింది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు భార్య అనే వ్యక్తి కొన్ని ఎవిడెన్స్ కోర్టు వారికి చూపించాల్సిన అవసరం ఉంది. అది ఏంటంటే ఆమె తనకు తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నానని చెప్పి, అలాగే భర్త తనను పోషించుకునే స్థితిలో అతను ఉన్నాడని చెప్పి, అంతేకాకుండా అతను ఎవరైతే ఉన్నారో తమది చట్టబద్ధమైన వివాహము అని చెప్పే ఒక ఎవిడెన్సు, అలాగే తను ఏదైతే ఉందో ఆమె ఏవైతే ఉందో ఆమెకు సంబంధించిన ఎట్లాంటి ఆదాయ వనరులు లేవని చెప్పేసి, అలాగే కోర్టుకు సంబంధించి కోర్టు వారు ఏదడిగితే ఆ ఎవిడెన్స్ మొత్తం ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తుంటాం, ముందు ఇమీడియట్గా కేసు ఫైల్ చేయగానే ఇమీడియట్గా భర్త పైన భార్య మెయింటెనెన్స్ వేసేస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ సహేతుకమైన కారణాలు. అలాగే 126 సిఆర్పిసి 126 కింద ఆమె ఎక్కడ ఫైల్ చేసుకోవాలి, తమ వివాహం ఎక్కడ జరిగిందో అక్కడ లేదు ప్రతివాది అంటే ఎవరైతే భర్త ఎక్కడ నివసిస్తున్నాడో అక్కడ లేదు, భార్య కానీ భర్త కానీ ఎక్కడ నివసించారో అక్కడ లేదు, భార్య కానీ భర్త కానీ తను లాస్ట్ రెసిడెన్స్ ఎక్కడ ఉంది, అలాగే అతను వాళ్ళ తల్లిదండ్రులతో లాస్ట్గా ఎక్కడ నివసించాడు, అలాగే ప్రజెంట్ అతను ఎక్కడ నివసిస్తున్నాడు. సో ఇవన్నీ అంశాల మీద పరిగణలో తీసుకొని మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే చాలామంది పురుషులకి ముఖ్యంగా చాలామంది డౌట్స్ వస్తుంటాయి, సార్ నేను పోషించుకోలేని స్థితిలో ఉన్నాను, అలాగే నాకే తెలియదు జరగట్లేదు, ఈ సందర్భంలో నేనేమి దీనికి సంబంధించి నేను మెయింటెనెన్స్ చెల్లించాలా అని అడుగుతూ ఉంటాను. అదే నేను చెప్తాను, మీకు సంబంధించి ముఖ్యంగా మిమ్మల్ని మీరు పోషించుకోలేని స్థితిలో మీరు ఉన్నప్పుడు, మీకే ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు మీకు పరిస్థితి బాగుంటుంది, కోర్టు వారికి మీరు నివేదించవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో మళ్ళీ సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్ చెప్పింది, అదేంటంటే భర్త కనుక తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు భార్య కనుక పోషించుకోని స్థితిలో ఉండి భార్య కనుక మంచి ఆమె స్టేజ్లో ఉన్నప్పుడు భార్య పైన కూడా భర్త మెయింటెనెన్స్ వేసుకోవచ్చు, అది గమనించండి. సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇది కేవలం అంటే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా అవగాహన కోసమే, ఇది సబ్జెక్ట్ కాదు, ప్రతి వీడియోలో నేను అదే చెప్తున్నాను. కాబట్టి అంటే నాకు తెలిసిన సమాచారం మేరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నాను, ఇది అవగాహన కోసమే, దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి, మేము రిప్లై ఇస్తాము. లేదు మీకు ఇంకా కావాలి మీ దగ్గరలో న్యాయవాదని మీరు సంపాదించండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే.